गामा गैलाक्सी रुक्मिणी वंट इंटिकी स्वागतम। पप्पु एन्नो रकालुगा वंडुतामु। अंदुलो चिंतचिगुरु पप्पु पुल्ल पुल्लगा चाला रुचिगा उंटुंदी, आरोग्यानिकी एंतो मेलु चेस्तुंदी। ई चिंतचिगुरु पप्पु ईजीगा टेस्टीगा एला चेयालो इप्पुडु चूद्दाम। ఒక కప్పు చింతచిగురుకు తగినంత పప్పు ఉడకబెట్టి రెడీగా ఉంచాలి. చింతచిగురు శుభ్రపరిచి సన్నగా కట్ చేసి ఉంచాలి. రెండు చేతులతో నలిస్తే సరిపోతుంది. ఫ్రైంగ్ ప్యాన్లో తగినంత నూనె వేయాలి. నేను 3 స్పూన్ల నూనె వేశాను. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, ఇంగువ పొడి, 4 పచ్చిమిరపకాయలు వేయాలి. సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేయాలి. పసుపు, 1 స్పూన్ కారం పొడి వేయాలి. సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేయాలి. తాలింపు వేగిన తర్వాత చింతచిగురు వేయాలి. మూత పెట్టి 1 నిమిషం మగ్గనివ్వాలి. మెత్తగా ఎంపిన పప్పు వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. పప్పు 5 నిమిషాలు మరగాలి. మరిగి చిక్కబడుతుంది కాబట్టి ముందుగానే తగినన్ని నీళ్లు పోయాలి. బాగా మరిగి చిక్కబడింది కదా. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి 1 నిమిషం ఉంచి దించేయాలి. రుచికరమైన ఆరోగ్యకరమైన చింతచిగురు పప్పు రెడీ అయింది కదా. వేడి వేడి అన్నంలో చింతచిగురు పప్పు కలుపుకొని నెయ్యి వేసి చల్లమిరపకాయలు నంచుకొని తింటే ఆహా, ఆ రుచి మర్చిపోలేము. చాలా బాగుంటుందండి. ఇటువంటి ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీల కోసం రుక్మిణి వంటిల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. మీ ఆదరాభిమానాలకు మా థ్యాంక్స్.